అన్నదమ్ములు వేదిక పైన ఇతరులు ధర్మేంద్ర రెడ్డి గారు గ్రామశాఖ అధ్యక్షులు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ఎంపీపీ రవీంద్ర రెడ్డి గారు గన్నా రెడ్డి గారు సునీల్ రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు అందరికీ నా నమస్కారాలు ఏం చేయాలి రేపు 30వ తారీఖు నాడు మన బాధ్యత అయ్యింది ఏం చేస్తే మళ్ళీ ఈ నియోజకవర్గం ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఓటు వేసేటప్పుడు చాలా జాగృతగా ఆలోచన చేయాలి ఓటు ఏదో ఆశామాషిగా ఈయనవరు అడిగిండు ఆయన ఏదో చెప్పిండు లేదా ఆయన ఏదో తీస్తానన్నాడు ఒక ఆయన కులం పేరు చెప్పిండు ఒక ఆయన మతం పేరు చెప్పిండు ఒక ఆయన దోస్తులు అన్నాడు గిరి కావు ఆలోచించాల్సింది ఈ ఓటు మనకేమైనా పనిచేస్తుందా ఈ ఓటు మన జీవితానికి ఏమైనా సంబంధం ఉన్నదా ఈ ఓటు వల్ల ఎప్పుడన్నా ఏమైనా వచ్చిందా ఇది ఆలోచన చేసుకోవాలి ఇవాళ మీకు 24 గంటల కరెంటు ఉన్నది వరుసగా 18 పంటలు నీళ్ళు వచ్చినాయి పంటలు పండించాను పెన్షన్లు వస్తున్నాయి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి దేని వల్ల వచ్చినాయి ఎవరి వల్ల వచ్చినాయి ఇది ఆలోచించుకోవాలి ఓటు ఏం పనిచేస్తుందో ఆలో దొరకాలంటే 2014 ముందు ఈ ఊరు ఎట్లుంది మన బతుకులు ఎట్లున్నాయి ఇవాళ ఎట్లున్నాయి ఇది మాట్లాడుకొని ఇది ఆలోచన చేసుకుంటే రేపేం చేయాలి రేపెవరికి వెయ్యాలి ఆ ఓటు అనేది మనకు ఆలోచన దొరుకుతుంది తప్పకుండా ఓటే మన తలరాతను నిర్ణయిస్తుంది ఓటే మన తలరాతను నిర్ణయిస్తుంది అందులో సందేహం లేదు ఓటు ఏం పనిచేయదనుకుంటే అది పొరపాటు అవుతుంది నిజమే మీకు 2014 ముందు కరెంటు లేదు మనకు ఇవాళ ఉంది కరెంటు ఏంది కారణం మీరు వేసిన ఓటే మీకు ఇవాళ కరెంటు 24 గంటల కరెంటు తెచ్చింది కరెంటు తెచ్చింది ఎవరో కాదు మీరు వేసిన ఓటు మీరు వేసిన ఓటే ఇవాళ ఇంటింటికి మంచి నీళ్ళు తెచ్చింది మీరు వేసిన ఓటే మీకు పెన్షన్ తెచ్చింది మీరు వేసిన ఓటే మీకు కళ్యాణ లక్ష్మి తెచ్చింది మీరు వేసిన ఓటే మీకు రైతు బంధు తెచ్చింది రైతు బీమా తెచ్చింది కేసీఆర్ కిట్టు కూడా తెచ్చింది ఇది వాస్తవం మీరు అంతకుముందు కూడా చాలా ఓట్లు వేసిండ్రు 2009లో ఒక ఆయనకి వేసిండ్రు 2004లో వేసిండ్రు 99లో వేసిండ్రు ఇంకా అంతకంటే ముందు 6 సార్లు 7 సార్లు 8 సార్లు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ పెద్ద మనుషులు ఏ ఓటు వేసినప్పుడు మీకు ఏమొచ్చింది ఒకసారి ఆలోచన చేసుకోండి 2014లో మీరు వేసిన ఓటు 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేసింది 2014లో మీరు వేసిన ఓటు 500 పెన్షన్ను 1500 చేసింది 2014లో మీరు వేసిన ఓటు కారు గుర్తు మీద వేసిన ఓటు 100,000 రూపాయలు రుణమాఫీ చేసింది అదే ఓటు మీకు ఎకరానికి 8,000 రూపాయలు ఇచ్చే రైతు బంధు తెచ్చింది ఏ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేసినా 50,000 రూపాయలు ఇచ్చే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను తెచ్చింది ఒకటే ఓటు 2009లో వేసిన ఓటు ఏం తెచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి 2014లో తెచ్చిన ఓటు ఇవి తెచ్చింది నిజమా కదా ఆలోచించుకోండి 2018లో కూడా మళ్ళీ కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించిండ్రు అక్కడ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేశారు మళ్ళీ వచ్చింది ఏం తెచ్చింది ఆ ఓటు 2018లో మీరు వేసిన ఓటు 1000 రూపాయల పెన్షన్ను 2000 చేసింది 1500 పెన్షన్ను 3000 చేసింది ఇప్పుడు 4000 కూడా ఇస్తుంది గత 3 నెలలుగా అదే ఓటు రైతు బంధును 8000 నుంచి 10000 చేసింది కళ్యాణ లక్ష్మి 50,000 నుంచి 1,00,000 చేసింది షాదీ ముబారక్ 100,000 రూపాయలు చేసింది కేసీఆర్ కిట్ కార్యక్రమం తెచ్చింది అదే ఓటు ఒక ఓటు పని చేస్తుంది అని చెప్పి చెప్పడానికి మీకు ఇదే ఉదాహరణ నిజమే 2004లో 2009లో వేసిన ఓటు ఏం తెచ్చింది కరువు తెచ్చింది కరెంటు పోగొట్టింది మన బతుకుల్లో చీకట్లు నింపింది ఏముండే 2009లో 2014లో తెలంగాణ వచ్చినాడు ఆకలితో నరమటించిన అమ్మ నాయనలకు అన్నం పెట్టుకునే పరిస్థితుల్లో లేం పొద్దున్న లేస్తే తెల్లారే వరకే ఊళ్ళో ఉండే సర్పంచో పెద్ద మనిషి ఇంటి ముందట 4 ముసలులు ఉండేది ఏంటిది నా కోడలు పువ్వు పెట్టలే కొడుకు చెప్తే వాడు పట్టించుకోలే పెద్ద ఎలగొట్టింది నెలయిందని చిన్నదింట్లకు రానియలే ఇవే పంచాయతీలు అన్నాడు జ్వరం వచ్చింది నన్ను దావకాని తీసుకుపోతలే నేను తొందరగా పోవాలని చూస్తుంది గివి మాట్లాడింది అన్నాడు ఇవాళ ఉన్నాయి అవి ఇవాళ అదే కోడలు
ఏం చేస్తుంది? పని వచ్చేవరకు ఇంటి ముందట అరుగు మీద అత్త కనపడకపోతే వామో వాయో మా అత్త కనబడితే తెలియదని ఊరంతా తిరుగుతుంది. మా అత్తను చూసినారు మీరు ఎవరన్నా? కనబడగానే కాగలిచ్చుకొని ఇంటికి తెచ్చుకుంది. గత ప్రేమలు వచ్చినాయంటే కారణం మీరు వేసిన ఓటు కేసీఆర్కి, కేసీఆర్ తెప్పించండు మీ ఇంటికి ఆ ప్రేమలు. ఇది ఓటు వేస్తే ఏం చేసిందంటే ఈ పని చేసింది. నిజమే మరి 2009లో ఓటు వేసారు ఒక ఆయనకి, అప్పుడు అదేం తెచ్చిందో కూడా ఆలోచన చేసుకోవాలి.